ముగిస్తూ ఈ ప్రాంతవాసులందరినీ అతన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతూ సహకరించిన దైవజనుల్ని వారి కుటుంబాన్ని నాయన మీ కృపలో ఖాయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని చిన్న మా పరమ తండ్రి ఆమెన్. అందరికీ వందనాలు. దయచేసి అందరూ కూర్చుందాం. మనుష్య కుమారుని దినములలో ప్రపంచ జనులు మరియు భక్తిపరులు మనుష్య కుమారుని దినాలు నోవహు దినాల్లో నోవహుతో ఉన్న మిగిలిన జనమంతా నాశనమైపోయారు. నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. లోతు దినాల్లో లోతుతో ఉన్న మిగిలిన ప్రజలంతా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నాశనం అయిపోయారు. లోతు మాత్రమే రక్షింపబడ్డారు. నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు నోవహు తరంలో నోవహు దినాల్లో ఎవరు రక్షించబడ్డారు? నోవహు అనండి. లోతు దినాల్లో ఎవరు రక్షించబడ్డారు? మనుష్య కుమారుని దినాల్లో ఎవరు రక్షించబడాలి? ఎవరు రక్షించబడాలి? ఆయనే రక్షించబడాలి. నోవహు దినాల్లో నోవహు రక్షించబడితే, లోతు దినాల్లో లోతు రక్షించబడితే, మనుష్య కుమారుని దినాల్లో మనుష్య కుమారుడే రక్షించబడాలి. ఎందుకంటే నోవహు దినాల్లో ఉన్నట్టుగానే, లోతు దినాల్లో ఉన్నట్టుగానే మనుష్య కుమారుని దినాల్లో ప్రజలు ఉంటారని లేఖనం చెబుతుంది. మరి మనుష్య కుమారుని యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షింపబడాల్సిన వాడై ఉండగా ఆ రక్షణ, ఆయనకు చెందిన ఆ రక్షణ, ఆయనే స్వయంగా మరణపాత్రులైన వారికి చేస్తున్నాడు. ఆయన మరణానికి చేరువవుతున్న వారిని రక్షిస్తూ వారి స్థానంలో ఈయన చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే నోవహు దినాల్లో నోవహు రక్షించబడిన, లోతు దినాల్లో లోతు రక్షించబడిన, మనుష్య కుమారుని దినాల్లో ఆయన మాత్రమే రక్షించబడడం లేదు. మరేం జరిగింది? మార్కు సువార్త 10:45 మనందరికీ తెలిసిన మాట. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయటకు. ఇప్పుడు చదవబడుతున్న మాట మీరు అండర్లైన్ చేసుకోవడం చాలా మంచిది. అనేకులకు ప్రతిగా అనే పదానికి మరో పదం బదులుగా. అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. ఆయన రక్షించబడ్డానికి కాదు, అనేకులను రక్షించడానికి, అనేకుల స్థానంలో ఆయన మరణించడానికి వచ్చాడు. నోవహు దినాల్లో నోవహు రక్షించబడ్డం చూసాం మనం, జనులు చచ్చిపోయారు. లోతు దినాల్లో లోతు రక్షించబడ్డాన్ని చూసాం మనం, జనులు అగ్నిగంధకాల్లో కాలిపోయారు. కానీ మనుష్య కుమారుని దినాల్లో మనుషులు రక్షించబడ్డాన్ని చూస్తున్నాం మనం. అంటే ఎవరు మరణానికి వెళ్ళిపోవాలో వారు రక్షించబడుతున్నారన్నమాట. ఇప్పుడు మనుష్య కుమారుని దినములు, ఆయన వచ్చింది ఈ లోకానికి అనేకులను రక్షించడానికి. నోవహు తరంలో నోవహు ప్రజలను రక్షించలేకపోయాడు, లోతు తరంలో లోతు ప్రజలను రక్షించలేకపోయాడు. నోవహు ప్రయత్నించాడు, విఫలుడయ్యాడు. లోతు వేదన చెందాడు, విఫలుడయ్యాడు. మరి ఈ దినాల్లో, మనుష్య కుమారుని దినాల్లో మనుష్య కుమారుడు వస్తున్నాడు, అనేకులను రక్షించే ప్రయత్నంలో తాను బలైపోవటానికి. ఒకవేళ ఆయనే గనక
అనేకుల కొరకు ప్రతిగా తన ప్రాణం ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే ఈజీగా చెప్పొచ్చు మీరు. నాలుగు దినాల్లో ప్రజలంతా మరణించి నోవహు రక్షించబడినట్టుగా లోతు దినాల్లో ప్రజలంతా నాశనమైపోయి నోవహు రక్షించబడ్డట్టు లోతు దినాల్లో ప్రజలంతా నాశనమై లోతు రక్షించబడ్డట్టు మనుషు కుమారుల దినాల్లో ఆయన రక్షించబడాలి, ప్రపంచ ప్రజలందరూ నాశనానికి పోవాలి. కానీ మనుషు కుమారుని దినాల్లో జరిగింది ఏంటంటే ఆయన అనేకులకు ప్రతిగా తాను బలైపోతున్నాడు. అది ఆయన గొప్పతనం ప్రేమిన వాళ్ళరా. ఈరోజు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఎందరో ఈ లోకంలో నోవహు దినాల్లో ఉన్నట్టుగానే ఉన్నారు, లోతు దినాల్లో ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ బ్రతికి బట్ట కడుతున్నారు. కారణం ఏంటో చెప్పమంటారా? మీకు ప్రతిగా నాకు ప్రతిగా ఆయన మరణించాడు. అదే కారణం, ఆయన మరణించాడు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనుషులకు ప్రతిగా తాను మరణించకపోతే 2000 సంవత్సరాల క్రితమే ప్రపంచమంతా అంతమైపోయి ఉండేది. ప్రపంచమంతా అంతమైపోయి ఉండేది. నోవహు కాలంలో అంతమైపోలేదా? నీట మునుగు చచ్చిపోలేదా అందరూ? లోతు కాలంలో సుధము గుమ్మరాలు కాలిపోలేదా? అగ్నిగంధకాలు మయమై మనుషు కుమారుని దినాల్లో ఆయన పుట్టిన తర్వాత జరగాల్సింది ఇదే. కానీ అనేకులకు ప్రతిగా ఆయన మరణించటం వల్ల అనేకులు బ్రతుకుతున్నాం. ప్రేమిన మరలరా, మీరు నమ్మండి, నమ్మకపోండి. దేవుడు అంటే ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం లేకపోనివ్వండి, ఎవరైనా సరే ఈరోజు బ్రతుకున్నారంటే ఆయన మరణించారు కనుక, ఆయన మరణించారు కనుక. అది మనం గుర్తించలేకపోతున్నాం. ప్రేమిన వల్లరా, నోవహు దినాల గురించి మాట్లాడుకుంటున్నాం, లోతు దినాల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు దినాల్లో ఏం జరిగిందో తెలుసా? ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన రక్షించబడాలి. కానీ ఆయన వలన మనుషులందరూ రక్షించబడేటట్లుగా ఆయన తన ప్రాణాన్ని ఇస్తున్నారు. అది ప్రేమ. ఆ ప్రేమను రుచి చూస్తే తెలుస్తుంది. ప్రేమిన వరలరా, పిచ్చిపట్టిందేమో వెళ్ళకనుకుంటున్నారు ప్రజలు. ఏంటో ఏ పని పాఠం ఉండదా? ప్రార్థనలు అంటుంటారు, అనుకుంటుంటారు, పాపం తెలియదండి. ఆయన మన కోసం మరణించాడు. ఆయనే మరణించకపోతే మనం అన్నవారం ఇప్పుడు లేము. ఎవరైనా చచ్చిపోతున్న సమయంలో రక్తం ఇస్తే ఆ రోజు పలానా వ్యక్తి నాకు రక్తం ఇవ్వకపోతే చచ్చిపోదునని 10 మందికి చెప్పుకుంటాం. మరి యేసుక్రీస్తు చేసిన త్యాగం, ప్రాణమిచ్చాడు, అందుకు మనం జీవిస్తున్నాం. ప్రేమిన వరలారా, లేకపోతే ఈ 2000 సంవత్సరాలు చరిత్రలో ఉండవు. నాశనానికి వెళ్ళిపోవాలి. ప్రజలెవరు ఉండకూడదు, ఇక అంతం అప్పుడే జరిగిపోవాలి. అందుకైనా అంత్య దినాల్లో వచ్చాడు. మనుష్య కుమారుని దినాలు అంత్య దినాలు. ఎవరికి అంతం? ప్రపంచానికి అంతం. ఆయన గనక మరణం వద్దనుకుంటే ఆ మరణం మనుషులందరి మీద మోపబడుతుంది. ఆ మరణం కెచ్చమైన తోటలో మహానుభావుడు యేసుక్రీస్తు వారు వేదన భరితుడే ప్రార్థన చేస్తుంటారు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని. మరలా ఆయనే, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు గనక మనం బ్రతికాం. యేసుక్రీస్తుని పట్టుకోవడానికి, బంధించడానికి ఇస్కరియోతు యూదా సైనికులను వెంట పెట్టుకుని వస్తాడు. ముద్దు పెట్టి అప్పగించే తరుణంలో పక్కనున్న పేతురు గారు కత్తి తీసుకుని మల్కు అనే ప్రధాన యాజకుని దాసుని చెవి తగనరుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు పడి ఉన్న చెవిని తీసి మల్కుకు మరల అంటిస్తూ పేతురు వైపు చూస్తూ, పేతురు నీ కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అయిపోతాడని చెప్పి, నేను నా తండ్రిని వేడుకోలేనని నేను వేడుకుంటే 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ సైన్యాన్ని ఆయన పంపడం నువ్వు అనుకునుచున్నావా అన్నాడు. సేనావ్యూహం అంటే 6,000.
12 సేనా వ్యూహాలంటే 72,000. ఇందుకీ ఎవరు వీళ్ళు? పరలోకపు దేవదూతలు. అసలు ఒక్క దేవదూత పరలోకం నుంచి వచ్చి ఈ భూమి మీద ఎంతమందిని చంపేస్తారంటే, ఒక్క నైట్లో 185,000 మందిని చంపేస్తుంది. మనకు తెలుసు అష్షూరు రాజైన సెనహరీబు సైన్యంలోని బల పరాక్రమవంతులను తెల్లారేసరికి నాశనం చేసి ఒక్క దూత వెళ్ళిపోతాడు. ఆ లెక్కనేసుకుంటే 72,000 మంది దేవదూతలు వచ్చి ఒక్కొక్కరు 185,000 మందిని చంపేస్తే ఆ రాత్రి ఎంతమంది చచ్చిపోవాలి? కొంతమంది జనాలు లేక ఖాళీగా వెళ్ళిపోవాలి. ప్రపంచమంతా నాశనం అయిపోవాలి ఆ రాత్రి. యేసుక్రీస్తును పట్టుకునే ఆ రాత్రి, యేసుక్రీస్తు వారు గనక ఒకవేళ నేను సిలువ వేయబడ్డం నాకు ఇష్టం లేదంటే గనక ప్రపంచం నాశనం అయిపోవాలి. కానీ తాను ఇష్టంతో తన ప్రాణాన్ని పెట్టడానికి మహానుభావుడు సైనికులకు లొంగిపోతాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపించాలో తెలుసా? ప్రపంచం 2,000 సంవత్సరాల క్రితం అంతమైపోవాలి, కానీ ఆయన ఈ ప్రపంచ ప్రజలకు బదులుగా మరణించాడు. ఆయన మనల్ని విడిపించడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్నిచ్చాడు. ఆయన అందుకు జీవించగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, మనందరికీ క్రీస్తు వారు పెట్టిన ప్రాణ భిక్షే మన జీవితం అంతే. ఆయన ఎరిగినా ఎరక్కపోయినా ఇప్పటి వరకు మీరు బ్రతుకున్నారంటే ఆయన పెట్టిన ప్రాణభిక్ష. ఏంటండి అలా అంటారు, మాకు ఆయన అంటే ఇష్టం ఉండదని అంటుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అంతే. ఎందుకంటే నోవహు దినాల్లో చాలామందికి ఇష్టం లేదు నోవహు చెప్పే మాటలంటే, చచ్చిపోయారు వాళ్ళు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు మాటలంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతుకుతున్నారు. మీ అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, అందరికోసం ఆయన ప్రాణం పెట్టాడు. మీ ఆయుష్కాలం అంతా మీరు చెడ్డవారైనా మంచివారైనా బ్రతికి బట్ట కట్టుకలుగుతున్నారంటే, జీవించగలుగుతున్నారంటే దానికి కారణం క్రీస్తు వారు చేసిన త్యాగం. ప్రేమిన వారు అయితే యేసుక్రీస్తు వారు మన మరణాన్ని ఆయన మీదేసుకుని మరణించారు. సరే, ఎందుకు? మనం మార్పు చెందాలని, మనం నిత్య జీవానికి చేరాలని ఆయన ఆశ. నోవహు దినములలో ఒక దినం జలప్రలయం, లోతు దినములలో ఒక దినం అగ్నిగంధకాలు కురిసే దినం, మనుష్య కుమారుని దినములలో ఒక దినం రాకడ దినం, ఆయన రెండవసారి వచ్చే దినం. నోవహు దినాలలో జలప్రలయం వచ్చిన దినాన అందరూ చనిపోయినట్టే, లోతు దినాలలో అగ్నిగంధకాలు కురిసిన దినాన ఆ పట్టణ వాసులందరూ చనిపోయినట్టే, మరణాన్ని తప్పించుకున్న మనుషులమైన మనం మనుషు కుమారుని దినాలలో ఆఖరి దినం ఒకటి ఉంది, అది రాకడ దినం. అప్పుడు ఎవరైతే ఆయనను విశ్వసించలేదో వారందరూ చనిపోతాం, నిత్యాగ్నికి వెళ్ళిపోతాం. నమ్మితే నమ్ముతాం, లేకపోతే లేదంటారు. నమ్మకపోతే నోవహు దినాల కంటే, లోతు దినాల కంటే ప్రమాదంలో పడిపోతాం, మన ఆయుష్ తీరిపోతుంది. ఆయన వస్తానన్నారు, ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆలోచించాలి మనం, ఎందుకు మన కళ్ళ ముందు నోవహు దినాలని లోతు దినాలని పెడుతున్నాడు ఆయన? మనుషు కుమారుని దినాల్లో ప్రజలు అలా ఉంటారు గనక. నోవహు దినాల్లో నోవహు, లోతు దినాల్లో లోతు, మనుషు కుమారుని దినాల్లో మనుషు కుమారుడు రక్షింపబడవలసిన వారై ఉండగా, మనుషు కుమారుని దినాలలో నోవహు స్థానంలో, లోతు స్థానంలో, క్రీస్తు స్థానంలో మనల్ని పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు భక్తిపరులు ఎవరు? నోవహు దినాల్లో నోవహు భక్తిపరుడు, లోతు దినాల్లో లోతు భక్తిపరుడు, మనుషు కుమారుని దినాల్లో మనుషు కుమారుడే నీతిమంతుడు అయి ఉండాలి, కానీ ఆయన స్థానంలో భక్తిపరులుగా మనల్ని పెడుతున్నాడు ఆయన. ఇది మన చరిత్ర, ఇది నోవహు చరిత్ర కాదు, ఇది లోతు చరిత్ర కాదు, ఇది మన చరిత్ర. ఎవరైతే ఆయన స్థానంలోనికి వచ్చామో వారి చరిత్ర, వారు రక్షింపబడే చరిత్ర. ఏం చెప్తున్నాడు ఆయన సరిగ్గా చూద్దాం. చూడండి లోకసువార్త
పదిహేడవ అధ్యాయం లోకసువార్త 30వ వచనం నుంచి చూద్దాం చూడండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఒక దినం గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఆయన ప్రత్యక్షమయ్యే దినము అంటున్నారు. ఆ దినమున మిద్ది మీద ఉండివాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోడు, దిగకూడదు, సమయం లేదు. ఇప్పుడు ఏదో చేస్తానంటే కుదరదు ఇక. నువ్వు నీ సామాన్ తీసుకోవడానికి కూడా వీల్లేదు, అంతే ఇంకా. నువ్వు ఎలా అయితే ఉన్నావు, ఇప్పటి వరకు భక్తి కలిగి ఉన్నావా, అయితే అలానే ఉండు. భక్తి లేకుండా ఉన్నావా, నువ్వు భక్తి సంపాదించుకోలేవు. అలాగే పొలములో ఉండివాడు నువ్వు తిరిగి రాకూడదు. మిద్ది మీద ఉన్నవాడు మిద్ది మీద నుంచే వెళ్ళిపోవాలి, పొలంలో ఉన్నవాడు పొలంలో నుంచే వెళ్ళిపోవాలి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి ఏమైందండి, వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న వెనక్కి తిరిగి చూసింది. అలా కూడా చూడడానికి వీల్లేదు. ఇప్పుడు తన ప్రాణం రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకును. నువ్వు రక్షించుకోవాలనుకుంటున్నావని నువ్వు నీ అంతటి నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. అయితే క్రీస్తు నిమిత్తం దాన్ని పోగొట్టుకునేవాడు దానిని సజీవంగా కాపాడుకును అని చెబుతూ, ఇద్దరు ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందిరట, వారిలో ఒకరు కొనుకోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందరు, ఒకటి కొనుకోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూసారా, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు వెళ్ళిపోతారు, మిగిలిన వారు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వారు ఆ ప్రళయ దినంలో చిక్కుకుంటారు. అంటే ఈ కాలంలో మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చింది మొదలు, మరలా ఈ మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినం వరకు, ఈ దినాలన్నీ కూడా ఏ దినాలు చెప్పమంటారా, మనుష్య కుమారుని దినములు. ఇవే అంత్య దినములు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు. అంటే ఈ దినములు అంత్య దినాలన్నమాట. ఈ దినములు అంతమందు ఎలా ఉండబోతున్నాయి, అంత్య దినాలు లేదా మనుష్య కుమారుని దినాలు ఎలా ఉంటాయంటే, మనుషులు ఎలా ఉంటారంటే, నోవహు కాలంలో ఎలా ఉన్నారు, తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉన్నారట. లోతు దినాలు ఎలా ఉన్నారు, తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉన్నారట. మనుషు కుమారుని దినాలు ఎలా ఉంటారు, అంత్య దినాలు ఎలా ఉంటారు ప్రజలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునము. అంత్య దినాలంటే మనుష్య కుమారుని దినాలని అర్థం. అపాయకరమైన కాలాలు వస్తాయట. ఏంటా కాలాలు అంటే, మనుషులు స్వార్థప్రియులైపోతారు, ధనాపేక్షలు, బింకములాడతారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారున ఇందురు ఇట్టి వారికి విముఖుడుగా ఉన్నట్టున్నాడు. చూసారా మనుషులందరూ ఎలా ఉంటారంట, అదేంటండి ఇక్కడెక్కడ తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు ఇలాంటి చిన్న చిన్న పదాలు కనపడటం లేదు. మనుష్య కుమారుని దినాలలో మానవ జీవితాలు ఎలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇలా మనుషులు ఉన్న కాలంలో ఇప్పుడు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఎవరు రక్షించబడతారు? నోవహు దినాల్లో నోవహు ఓడ కట్టడం సూచన, త్వరలో ఒక దినం వస్తుంది అని చెప్పడానికి. లోతు దినాల్లో లోతు వెంట దేవదూతలు రావడం సూచన,
తెల్లవారితే అగ్నిగంధకాలు పాలైపోతుందని చెప్పడానికి. మరి మనుష్య కుమారుని దినాల్లో ఏంటి సూచన? ప్రళయం రాబోతుందని చెప్పడానికి చెప్తున్నాడు నేను సూచన. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును, ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు, నేనే క్రీస్తు అనే వారు వస్తారు. ఇది సూచన. తర్వాత, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములు గురించి, యుద్ధములను గురించి వింటామట. మనమేమనుకుంటాం, ఏంటోనండి యుద్ధాలు జరుగుతున్నాయండి, వార్తాపత్రికలు చూసి పక్క వాళ్ళతో మాట్లాడుకుంటుంటాం. ఇవి జరుగుతున్నాయంటే, ఇలా అనేవారు వస్తున్నారు అంటే అర్థమేంటి? వాడ కడుతున్నారంటే అర్థమేంటి? జలప్రళయం వస్తుందని. దూతలు లోతు వెంట వస్తున్నారంటే సుధుమ కుమారులకు అర్థమేంటి? అగ్నిగంధకాలు కురుస్తాయని. మరి యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయంటే అర్థమేంటి? సైనికులు చచ్చిపోతారని. అంతేనా? మనుష్య కుమారుని దినం వస్తుంది అని. మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంత వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూసారా, ఇవన్నీ జరుగుతాయి అంటున్నారు ఆయన. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఆయన? ఇవన్నీ సూచన, సూచన అంటున్నారు. ఏమవుతుంది సూచన అయిపోయిన తర్వాత? ఈ సూచనలన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే 29వ వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశములు నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుడు చూచి, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కులా ఆయన ఏర్పరచుకున్న వారిని, ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేసుకుంటారు, మిగతా వారిని ఆ ప్రమాదంలో విడిచిపెట్టేస్తారు. ఇంతకీ మనం ఆయన ఏర్పరచుకున్న వారమేనా? ఆయన ఏర్పరచుకున్న వారమేనా? జలప్రళయంలో చనిపోకుండా నోవహు 7 ఏర్పరచుకున్నాడు. అగ్నిగంధకాల్లో కాలిపోకుండా లోతు 3 ఏర్పరచుకున్నాడు. మరి ఈ చివరి అంత్యదినం, అంత్యదినాల్లో చిట్ట చివరి దినం, రాకడ దినం, భూమ్యాకాశములు అంతమైపోయే దినం వచ్చేసరికి క్రీస్తు ఎంతమందిని ఏర్పరచుకుంటారో, మనం ఏర్పరచబడ్డవారమేనా? ఆలోచించాలి ప్రియమైన వారలారా. అంటే చూడండి, ఆ దినాల్లోనే ఈ దినాలు కూడా ఉన్నాయన్నమాట. కొద్దిమంది, ఎవరో మరి వాళ్ళు, మీరున్నారో లేరో, నేను ఉన్నానో లేనో తెలియట్లేదు, కొద్దిమంది వాడలోకి 7, సోయరుకు 3, మరి క్రీస్తుతో ఎందరు? ఆలోచించాలి. ఆ మహద్భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పుడే కనుక జలప్రళయం వస్తుందని చెప్పేసి నోవా గారు మన కాలంలో వాడ కడుతున్నారు అనుకుంటే మీరు ఎంతమంది వెళ్తారు? అందరూ సిద్ధమే. ఎందుకంటే ఆల్రెడీ మనకి బైబిల్లో రాయబడింది కదా, సిద్ధమైపోతాం. సుధుమ కుమారురాలు కాలిపోతున్నాయని చెప్పి మనదే సుధుమ కుమారురాలు అనుకోండి, మనం ఉన్నది ఎంతమంది బయటికి వెళ్తారంటే ఎంతమంది చేతులు ఎత్తుతాం? అందరం వెళ్ళిపోతాం బయటికి. మరి యేసుక్రీస్తు దినాల్లో ఎవరు ఆయన వారుగా ఉంటారు? ఎందుకంటే ఈ అంత్య దినాన్ని తప్పించుకోవడానికి, ఈ భయంకరమైన దినాన్ని తప్పించుకోవడానికి ఎంతమంది ఉంటారంటే చూద్దామని అంటారు. వాడలోకి వెళ్ళడం ఎంతో,
సుధుమ గుమ్మరా నుంచి బయటకు రావడం ఎంతో క్రీస్తున్నమ్మడం అంతే. అది అర్థం కావట్లేదు మనకంతే. ఎందుకు సూచనగా చెప్తున్నాడు ఆ మాటలు ఆయన? మనకు అర్థం కావాలి ప్రేమైన వాళ్ళారా. ఎలా ఉంటుంది ఆ దినం? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అప్పుడు నోవా గారిని అపహసించారట. అపహసించారు ఏంటి? వర్షాలు లేవు, వాడగడుతున్నావు. లోతును అపహసించారు సొంత అల్లుళ్ళు. ఎగతాళి చేశారట, వెళ్ళవయ్యా మామగారు, గొప్ప మామగారు దొరికే మాకు, మీ పిల్లలు వద్దు, నువ్వు వద్దు. ఇటు ఇప్పుడు కాలిపోవటం ఏంటి ఈ ప్రాంతాలు? ఎవరైనా చెప్తే నవ్వుతారు. మరి ఇప్పుడు ఇటు క్రీస్తుని నమ్ముకోవాలా? రక్షింపడాలంటేనే. నమ్ముకోకపోతే రక్షణ లేదా? అపహాస్యం చేసేవారు వస్తారట. చూడండి, ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయినో, ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైనా పితరులు నిద్రించినది మొదలుకుని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి అంటారట. ఎప్పుడు ఎప్పుడన్నారు రాకడా? ఏమోనండి, రేపే అవ్వచ్చు, దొంగవలే వస్తానన్నాడు ఆయన అంటుంటాం మనం. బయట వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? రేపా, ఏమైంది, ఇవాళన్నారు కదా, ఏమైంది అని అడుగుతుంటారు వాళ్ళు. అపహాస్యం చేస్తుంటారు ప్రేమిన వరలరా. అయితే ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు, నీళ్ళ నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు, దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. బుద్ధిపూర్వకంగా మరిచిపోయారు. అసలు మనం నివసిస్తున్న ఈ భూమి ఎలా వచ్చింది? నీళ్ళ నుండి కదా, పూర్వం నుండి ఆకాశం లేదా? ఇది మర్చిపోతారట. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది. ఎప్పుడు? నోవహు కాలంలో. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది. అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. వాక్యంతో భద్రం చేయబడి ఉంది ప్రేమిన వరలారా. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరం వలన, 1000 సంవత్సరాలు ఒక దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. కానీ ఎవడును నశించవలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునే గనుక ఆకాశములు రగులు కొని లయమైపోవునట్టియు, పంచభూతముల మహావేండ్రంతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. చూసారా, ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. సిద్ధపడుతుంది, వచ్చేస్తుంది, మనం రెడీగా ఉన్నామా? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇంకా మనబోటి వారు ఎందరైనా ఆయన వారుగా మారతారేమోనని, అదే ఒక మాటలో చెప్పాలంటే వాడెక్కుతారేమోనని, లేదంటే ఈ సుధుమ గుమర్రాల నుంచి బయటకు వస్తారేమోనని, క్రీస్తు వారు అవుతారేమో అని కొంచెం ఆలస్యం చేస్తున్నాడు ఆయన. ఏదో రోజు గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఆకస్మికంగా వచ్చినట్లు ప్రభువు కూడా అలానే వస్తాడు. హడావుడైపోతుంటాం, నొప్పులు వస్తున్నాయని అంటుంటాం. అప్పటిదాకా బాగా ఉంటుంది చెల్లి, నొప్పులు వస్తున్నాయని కానీ అందరూ కంగారు అయిపోతాం. త్వరగా త్వరగా హాస్పిటల్ హాస్పిటల్. అలాగే సడన్గా ఒకేసారిగా ప్రభు మేఘారూఢుడై ఆసన్నమవుతాడు. అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటారట, వేదన చెందుతారట, బాధపడతారట. అంతం నాశనం పొంచి చూస్తుంది. ఒక దినం జల ప్రళయ దినం ఎలాంటిదో, అగ్నిగంధకాలతో కాల్చేసిన దినం ఎలాంటిదో, అలాంటిదే ఒక దినం
అందరి నాశనం కొరకు పొంచి చూస్తున్న సంగతి మర్చిపోతున్నాం మనం. ఆ భయంతోనే దేవుళ్ళు ఉన్నాం మనం ఈరోజు, ఆ భయంతోనే. అలాంటి దినం ఒకటి ఉంది, ఆ దినంలో నేను చావకూడదని ఇంకెందుకైనా నమ్ముకున్నామా? ఆలోచించాలి ప్రేమైన వారలారా. మన రక్షించే నాథుడు, మన పక్షాన మరణించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎందుకు మనకు జీవాన్ని ఇచ్చాడు? ఆయనతో పాటు మనం రక్షించబడాలని, ఆయన వచ్చేలేపు మనం ఆయన వారం అయిపోవాలని ప్రేమతో తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు ఆయన. అది మనం గ్రహించలేకపోతున్నాం, అది మనం తెలుసుకోలేకపోతున్నాం ప్రేమైన వాళ్ళారా. మరి ఏం చేయాలి? సిద్ధపడాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయనకు చేరువవ్వాలి. జెఫన్యా గ్రంథం రెండవ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, జెఫన్యా గ్రంథము 2:3 వచనాల్లో, విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మల్ని శిక్షించుటకే యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి, మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మనం దాచబడదమట, ఆయన వెతకాలట, దీనులమై వెతకాలట. లేదంటారా నాశనానికి వెళ్ళిపోతాం. ఎవరిని వెతకాలి? యెహోవాను వెతకుడి. ఆ యెహోవా నామాన్ని ధరించుకుని వచ్చిన వారే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. వెతకాలి ఆయన్ని ప్రతిదినం, ఆయన వెతికి ఆయనతో సహవాసం చేస్తే తప్ప. నోవహు ఎలా రక్షించబడ్డాడు? తన తరములో అతడు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు రక్షించబడ్డాడు. మరి మీరు, నేను నీతిమంతులం అవ్వాలి, నిందారహితులముగా జీవించాలి. క్రైస్తవుడైన తర్వాత ఇంకా నన్ను కొనుక్కొని వదలలేదని అనకూడదు ఎవరు మనల్ని. పరిపూర్ణతలో ఉండాలి, అది క్రైస్తవ్యానికి గుర్తు. క్రైస్తవుడు అయిన తర్వాత ఇంకా ఏదైనా పట్టుకుని వేలాడుతున్నావు అంటే మనం పాపులమే కానీ పవిత్రం ఎలా అవుతాం? క్రీస్తు రక్తం మన జీవితాల్లో మన విషయంలో వృధా అయిపోయింది అంతే. ఆయన రక్తం మన పాపములన్నింటినీ కడిగింది. మరలా పాపంలోనికి వెళితే ఆ రక్తం పనిచేయలేదు మనకి. మరలా ఉగ్రత దినం కొరకు మనం సిద్ధపడుతున్నాం అన్నమాట. ఆలోచించండి, ఆయన వెతకాలట, ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన ఏమంటున్నారు? నా కృప నిన్ను విడిచిపోదంటున్నారు. ఆయన యెషయా గ్రంథం 54:54 8 వచనం చూద్దామండి. మహోద్రేకము కలిగి నిమిషమాత్రం నీకు విముఖుడనైతిని, నీవే చాలా కోపంతో నేను దూరమయ్యాను నీకు. ఎంతకాలం? నిమిషం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతును అని విమోచకుడికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రలయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలమును భూమి మీదకి ఇంకను పొర్లు రావని నోవహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు. అంటే అది చూపించి ఈయన ఏదో చేస్తున్నారనమాట. జరిగిన దాన్ని గుర్తు చేస్తున్నాడు, అలానే చేస్తానంటున్నారు. ఏం చేస్తారైనా నీ మీద కోపముగా ఉండననియు, నీ మీదకి నేను కోపంగా ఉండనని, గద్దెంపునని ఒట్టు పెట్టుకుంటున్నాను. దేవుడు ఏంటండి మన విషయంలో ఒట్టు పెట్టుకుంటున్నారట? అంటే కృప చూపుతానంటున్నారు ఆయన. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీయందు జాలిపడే దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను విడిచిపోను, నేను నా కృపతో నిన్ను కరుణిస్తున్నాను, నా వాత్సల్యత నీపై కురిపిస్తున్నాను.
ఎంత ఘోర పాపివైనా కానీ క్రీస్తు చెంతకు వస్తే, ఆయన్ని విశ్వసిస్తే, నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే నీ పాపమంతా తుడిచివేయబడుతుంది అంటున్నారు ఆయన. ఉగ్రత తొలగిపోతుంది మన మీద నుంచి ప్రేమిన వరలారా. ఒకనాడు బాప్తిస్మిచ్చి యోహాను గారు యోర్ధన్ నదిలో బాప్తిస్మిచ్చుతున్నప్పుడు అనేక మంది ప్రజలు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, రాబోయే ఉగ్రత తప్పించుకోవాలంటే మీకు మారు మనస్సు అవసరం అంటున్నాడు ఆయన. మనసు మార్చుకోమనే కదండి దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు, మన మనులు అడుగుతున్నాడా, మాణిక్యాలు అడుగుతున్నాడా, మన సంపదని ఏమైనా తెమ్మంటున్నాడా? నీ మనసు మార్చుకో, నీ చెడును విడిచిపెట్టు, నా మీద ఆధారపడు, నన్ను ఆనుకో అంటున్నాడు ఆయన. ఆయన బ్రతికించుకుంటాడు, ఆయన కాపాడుకుంటాడు. ప్రేమిన వల్లరా, ఆయన కాపాడుకుంటాడు అంతే. ఎన్ని జీవితాల్లో మనం చూడలేదు, ఆయన రక్షించుకుంటాడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడూ కాదనడు. ఆయన మనకు కోట, ఆయన మనకు రక్షణ శృంగం, ఆయన మన శైలం. ఆయన ఆశ్రయిస్తే చాలు, మన బ్రతుకు ధన్యం. ఉగ్రత దినం ఎవరు తప్పించుకోగలరు? ఆయన ఆశ్రయిస్తే తప్పించుకుంటాం. ఆయన ఆశ్రయించగలుగుతున్నామా?